సో హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? వెల్కమ్ టు బిఎస్సీ ట్యూటోరియల్స్ తెలుగు. సో ఫ్రెండ్స్, అదేవిధంగా మనము థర్డ్ వన్ చూద్దాం. సాల్వ్ వై ఈజ్ ఈక్వల్స్ టు 2xp ప్లస్ ఎక్స్ స్క్వేర్ పి పవర్ 4 అని ఉంది. సో దీన్ని మనం సాల్వ్ చేద్దాం. సో ఆన్సర్ గివెన్ ఇచ్చిండే క్వశ్చన్ ఒకసారి రాద్దాం. ఓకేనా? ఈక్వేషన్ ఈజ్ సో వై ఈజ్ ఈక్వల్స్ టు 2xp ప్లస్ ఎక్స్ స్క్వేర్ పి పవర్ 4. మనకి ఇది ఇచ్చిండే ఈక్వేషన్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ఏ ఫామ్లో ఉండాలి? ఎఫ్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా పీలో ఉండాలి. ఓకేనా? సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ఎల్హెచ్ఎస్లో ఎఫ్ ఆఫ్ ఫంక్షన్ ఇన్ వైలో ఉండాలి కాబట్టి, సో మనకి వైలోనే ఉంది. సో ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా పీలో ఉండాలి కాబట్టి ఎక్స్లోను పీలో ఉంది. ఓకేనా? సో ఇలా మనకి ఉంది కాబట్టి మనకి ఎఫ్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా పీ ఉన్నట్టే అన్నట్టు. ఓకేనా? సో మీకు ఎక్కడ ఇక్కడ మీకు క్వశ్చన్స్ ఎలాగ ఇస్తారంటే, మీకు మ్యాక్సిమం వై ఈజ్ ఈక్వల్స్ టు ఇలా మీకు ఇలాగే ఇస్తారు అన్నమాట. ఈక్వేషన్ సాల్వబుల్ ఫర్ వైకి ఎలాగిస్తారంటే ఈ విధంగా, యాక్చువల్గా మ్యాక్సిమమ్ ఎల్హెచ్ఎస్లో అంతా వై ఉన్నట్టుగా ఇస్తారన్నట్టు. ఓకే, యాదో రెండు మూడు ప్రాబ్లమ్స్ని సో అలా మీకు కన్ఫ్యూజ్ చేయడానికి ఈ సైడ్ అంతా ఈక్వేషన్ ఈజీ కోస్ట్ 0 అనే అట్లాంటి ఫామ్లో ఇస్తాడన్నట్టు. ఓకేనా? సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ఇదే ఇచ్చిండే ఫామ్లోనే ఉంది కాబట్టి, సో మీరు దీన్ని ఏమనుకుంటారు, ఇలా ఇచ్చిండే ఫామ్ని మనం దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. ఓకేనా? సో అలాగే మరి డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి. ఓకేనా? సో వైకి చేస్తే డివైడ్ బై డిఎక్స్ అవుతుంది. సో ఈజీ క్వశ్చన్, ఇక్కడ మీరు చూసినట్టు 2 అనే కాన్స్టెంట్ బయట రాస్తాను. సో ఎక్స్ ఇంటూ పి అంటే ఇక్కడ యూ ఇంటూ వి రూల్ వస్తుంది అన్నట్టు. ఓకేనా? సో యూ ఇంటూ వి రూల్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, ఎక్స్ అలాగే పెడతాను, పీకి చేస్తే డిపి బై డిఎక్స్ అవుతుంది ప్లస్, అలాగే పి అలాగే పెడతాను, సో ఎక్స్కి చేస్తే 1 అయిపోతుంది. ఓకేనా? సో ఇలాగన్నట్టు ప్లస్ అదేవిధంగా ఇక్కడ అంటే యూ ఇంటూ వి రూల్ చేయాలన్నట్టు. ఓకేనా? సో ఎక్స్ స్క్వేర్ని అలాగే పెడతాను ఒకసారి, మళ్ళీ అలాగే పీ పవర్ 4కి చేస్తే 4p³ అవుతుంది. ఓకేనా? మరి అగైన్ పీకి చేస్తే ఇన్నర్ డిఫరెన్షియేషన్ డిపి బై డిఎక్స్ అవుతుంది ప్లస్, అదేవిధంగా మళ్ళీ పీ 4 అలాగే పెడతాను, సో ఎక్స్ స్క్వేర్కి చేస్తే 2x అవుతుంది అంతే. ఓకేనా? సో ఈ విధంగా చేయాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఏం చేద్దాం, మరి 2తో ఇంటూ చేసేద్దాం, లోపల పంపిద్దాం 2ని. ఓకేనా? సో అప్పుడు ఏమవుతుంది, డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2x ఇంటూ డిపి బై డిఎక్స్ ప్లస్ 2 ఇంటూ పి 2p ప్లస్, సో ఎక్స్ స్క్వేర్ 4p³ డిపి బై డిఎక్స్ ప్లస్ పీ పవర్ 4 ఇంటూ 2x. ఓకేనా? సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే, సో ఈ విధంగా మరి ఒకసారి రాసాను చూడండి, డివై బై డిఎక్స్ ఈక్వల్స్ 2x ఇంటూ డిపి బై డిఎక్స్ ప్లస్ 2p ప్లస్ ఎక్స్ స్క్వేర్ 4p³ ఇంటూ డిపి బై డిఎక్స్ ప్లస్ పీ పవర్ 4 ఇంటూ 2x. ఓకేనా? సో ఒకసారి మరి నీట్గా రాసాను చూడండి. ఓకేనా? ఇప్పుడు మరి నెక్స్ట్ ఏమనుకోవాలి, డివై బై డిఎక్స్ బదులుగా ఏం రాయాలి, పీ రాయాలి. ఓకేనా? సో అప్పుడు ఏం చేయాలి చూద్దాం నెక్స్ట్. సో పుట్ డివై బై డిఎక్స్ బదులుగా పీ రాస్తున్నప్పుడు ఏమవుతుంది, పీ ఈజ్ ఈక్వల్స్ టు 2x ఇంటూ డిపి బై డిఎక్స్ ప్లస్ 2p ప్లస్ 4x స్క్వేర్ p³ ఇంటూ డిపి బై డిఎక్స్ ప్లస్ 2x పీ పవర్ 4. ఓకేనా? మీరు మీకు డివై బై డిఎక్స్ ఎప్పుడు మీకు ఎల్హెచ్ఎస్లోనే ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే ఎల్హెచ్ఎస్లో అంటే మనకి పైన చూడండి, డివై బై డిఎక్స్ ఉంది అంటే వై, అంటే మనకి వైలన్నీ మనకి యాక్చువల్గా ఉండేది ఎల్హెచ్ఎస్ఏ కదా. మనకు ఫామ్ ఎలాగ ఉండాలి, ఎఫ్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా పీలో ఉండాలి. సో కాబట్టి ఇలా ఉంటుంది మనకి. ఓకేనా? సో ఇలా ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ మనకి డివై బై డిఎక్స్ ఎప్పుడు ఎల్హెచ్ఎస్లోనే పీ ఇలా వస్తుంది అన్నట్టు. ఓకేనా? సో ఇక్కడ మీరు చూసినట్టయితే మరి నెక్స్ట్ ఇక్కడ ఇక మీరు డిపి బై డిఎక్స్ని వదిలేసి ఇక మిగతావన్నీ మనము ఎల్హెచ్ఎస్లో తెచ్చేయాలి. ఇక్కడ చూడండి, డిపి బై డిఎక్స్ ఉంది, సో ఇక్కడ డిపి బై డిఎక్స్ ఉంది, అంటే ఈ రెండు మినహాయించి ఇక మిగతావి 2p ప్లస్ 2x పీ పవర్ 4 ఉంది కదా. ఓకేనా? సో ఈ రెండు మీరు ఏం చేస్తారంటే ఎల్హెచ్ఎస్లో తెచ్చాలి. అప్పుడు ఏమవుతుంది, పీ మైనస్ మైనస్ 2p. ఓకేనా? పీ మైనస్ 2p ఇది కూడా అంతే, ప్లస్ ఉండదు మైనస్ అవుతుంది, మైనస్ 2x పీ పవర్ 4 అవుతుంది. ఈజీ క్వశ్చన్. మరి ఈ రెండు దానిలో పీ డిపి బై డిఎక్స్ని కామన్ తీయండి. ఓకేనా? సో డిపి బై డిఎక్స్ని కామన్ తీస్తే అప్పుడు ఏమవుతుంది, 2x ప్లస్ 4x స్క్వేర్ p³ ఉంటుంది అన్నట్టు. ఓకేనా? సో ఇక్కడ చూడండి, పీలో నుంచి మైనస్ 2p పోతే, అంటే మైనస్ 2p నుంచి ఓపీ పోతే మైనస్ పీ ఉంటుంది. ఓకేనా? మైనస్ 2x పీ పవర్ 4 అలాగే ఉంటుంది. ఈజీ క్వశ్చన్, డిపి బై డిఎక్స్. ఓకేనా? సో ఇక్కడ మీరు కామన్ తీయండి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఏం కామన్ ఉంది, 2x ఉంది, ఇక్కడ కూడా అంతే, ఇక్కడ 4 ఉంది కాబట్టి, సో ఇక్కడ 2 కామన్ తీయచ్చు, అలాగే ఎక్స్ ఉంది, ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి ఎక్స్ కామన్ తీ, అంటే 2x కామన్ తీస్తే అప్పుడు ఏమవుతుంది, 2x బయటకు వెళ్ళిపోయింది కాబట్టి 1, ఇక్కడ 2 2s 4 కాబట్టి. ఓకేనా? సో 2 2s 4 కాబట్టి నేను ఇలా రాసింది చూడండి. ఓకేనా? సో 2 బయటకు వెళ్ళిపోయింటుంది, ఇంకో 2 ఉంటుంది ఇక్కడ. ఓకేనా? 4ని ఎలా రాస్తారంటే 2 ఇంటూ 2 రాసుకోండి. ఓకేనా? 2 బయటకు వెళ్ళిపోయింటుంది, ఎక్స్ కూడా బయటకు వెళ్ళిపోయింది, ఇక్కడ 2 ఉంటుంది, ఒక ఎక్స్ ఉంటుంది, p
పీక్యూ అలాగే ఉంటుంది. ఓకేనా, సో ఈ విధంగా రాసుకోండి. ఓకేనా, సో ఇలా మీరు 2x కామన్ తీసిన తర్వాత, సో ఇక్కడ మీరు ఏది కామన్ తీసింటారు చూడండి, సో ఇక్కడ ఏది కామన్ తీసింటే అదే వాల్యూ ఇక్కడ రావాలన్నట్టు. ఎల్హెచ్ఎస్లో కామన్ తీసిన ఇక్కడ చూడండి, మైనస్ పీ కామన్ తీసాను, మైనస్ పీ కామన్ తీస్తే మైనస్ పీ బయటకి వెళ్ళిపోయింది కాబట్టి 1 ప్లస్ ఓకేనా 2 ఉంటుంది. మైనస్ బయటకు వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ 2 ఉంటుంది, ఎక్స్ ఉంటుంది, ఇక్కడ పీ అవుట్ బయటకు వెళ్ళిపోయింటే పీ క్యూబ్ ఉంటుంది. ఓకేనా, సో అదే విధంగా, సో ఇలా అన్నట్టు ఇలా మీరు కామన్ తీస్తే, సో ఇక్కడ ఉండే వాల్యూ, సో ఈ సైడ్ ఎల్హెచ్ఎస్లో మీరు ఆర్హెచ్ఎస్లోను ఎల్హెచ్ఎస్లో ఉండే వాల్యూ రెండు ఇలా ఈక్వల్గా రావాలన్నట్టు. ఓకేనా, ప్రతి ఒక్క ప్రాబ్లంకి వస్తాయన్నట్టు. ఓకేనా, సో ఇక్కడ మీకు ఈక్వల్గా ఇలా రావాలన్నట్టు, ఇక్కడ మీకు ఈక్వల్గా వస్తే, సో మనకి 1 ప్లస్ 2xp³ 1 ప్లస్ 2xp³ సో క్యాన్సిల్ అయిపోతుంది పోతే ఎల్హెచ్ఎస్లోను ఆర్హెచ్ఎస్లోను. అప్పుడు ఏమవుతుంది, మైనస్ పీ ఈజ్ ఈక్వల్స్ టు 2x ఇంటూ డిపి బై డిఎక్స్ అవుతుంది. ఓకేనా, సో మీరు ఇక్కడికి కామన్ తీసుకోవడము రావాలన్నట్టు. ఓకేనా, బోత్ దాంట్లో మీరు ఇక్కడ ఏది కామన్ తీస్తారో చూసుకోండి, అలాగే ఇక్కడ కూడా కామన్ తీస్తారో, మీకు ఈ రెండు వాల్యూ ఇలా సేమ్ రావాలన్నట్టు. అది ఎప్పుడు మర్చిపోకండి, దాన్ని బట్టి మీరు చూసుకొని ఇక్కడ ఏది కామన్ తీయాలి ఏది కామన్ తీయకూడదు అని మీరే చూస్ చేసుకోవాలన్నట్టు. ఓకేనా, సో అప్పుడు ఏమవుతుంది, మైనస్ పీ ఈజ్ ఈక్వల్స్ టు 2x ఇంటూ డిపి బై డిఎక్స్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనకి వేరియబుల్ సపరబుల్ మెథడ్. ఓకేనా, అంటే మనకి ఇక్కడ చూడండి, అంటే మనకి పీ టర్మ్స్ అన్ని డిపి దగ్గర ఉండాలి. సో కాబట్టి నేను మైనస్ పీనే నేను ఆర్హెచ్ఎస్ వచ్చి, అప్పుడు ఏమవుతుంది, ఇంటూ ఉంది కాబట్టి 1/p అవుతుంది. సో మైనస్ ఎలాగైనా రాసిన, న్యూమరేటర్లో రాసిన డినామినేటర్ రాసిన అంత ఒకటే. సో కాబట్టి మైనస్ 1/p ఇంటూ డిపి. సో 2x నేను ఎల్హెచ్ఎస్లో పంపిస్తే 1/2 అవుతుంది, 1/2x అవుతుంది. ఓకేనా, ఇంటూ డిఎక్స్ డిఎక్స్ కూడా పంపించాను. సో అప్పుడు ఏమవుతుంది, సో ఇంటిగ్రేటింగ్ అని బోత్ సైడ్ అప్లై చేస్తే 1/2 అనే కాన్స్టెంట్ బయట రాస్తాను. సో ఇంటిగ్రల్ 1/x ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బయట రాస్తాను. సో ఇంటిగ్రల్ 1/p ఇంటూ డిపి. ఓకేనా, మనకు తెలుసు. సో హాఫ్ అలాగే పెడతాను. ఓకేనా, సో ఇంటిగ్రల్ 1/x ఇంటూ డిఎక్స్ చేస్తే లాగ్ ఎక్స్ అవుతుంది. సో ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ సేమ్ ఇంటిగ్రల్ 1/p ఇంటూ డిపి చేస్తే లాగ్ పి అవుతుంది, ప్లస్ లాగ్ సి అనే కాన్స్టెంట్ యాడ్ అవుతుంది. సో మీరు లాగ్ సి కానీ కాన్స్టెంట్ ఇక్కడనే ఇక్కడనే ఎక్కడనే యాడ్ చేసేసుకుంటే అది మన ఇష్టం అన్నట్టు. సో ఇక్కడ నుంచి ప్రాసెస్ ఎలాగుంటుందంటే మనకి ఎలా నస్తే అలా చేయొచ్చు అన్నట్టు. ఓకేనా, సో ఇక్కడ హాఫ్ అనేది నేను ఇక్కడ నేను లాగ్ ఉంది కాబట్టి హాఫ్ అనేది మనకి పవర్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడేమవుతుంది, ఎక్స్ పవర్ 1/2 అవుతుంది అన్నట్టు. ఓకేనా, సో అప్పుడు మీకు 1/2 వాళ్ళకి ఏం రావచ్చు, రూట్ హాఫ్గా రాయొచ్చు. ఓకేనా, సో అలా రాస్తాను అన్నట్టు, లాగ్ రూట్ హాఫ్ ఎక్స్ ఈజ్ ప్లస్ ఇక్కడ చూడండి మైనస్ అనేది నేను ఇదంతా మైనస్ లాగ్ పీని ఎల్హెచ్ఎస్లో తెచ్చాను, అప్పుడు ఏమవుతుంది ప్లస్ లాగ్ పీ అవుతుంది. ఇది క్వశ్చన్ లాగ్ సి. ఓకేనా, సో లాగ్ ఏ ప్లస్ లాగ్ బి అంటే ఏముంది, లాగ్ ఏ ఇంటూ బి, లాగ్ రూట్ ఆఫ్ ఎక్స్ ఇంటూ పి. ఓకేనా, ఇది క్వశ్చన్ లాగ్ సి, లాగ్ లాగ్ క్యాన్సిల్ అయిపోతే రూట్ ఎక్స్ ఇంటూ పి ఇది క్వశ్చన్ సి. మనకి ఇక్కడ నుంచి వచ్చిన దానిలో పీ వాల్యూని తీసుకోవాలంట, పీ వాల్యూ కావాలంటే మనకి రూట్ ఆఫ్ ఎక్స్ అనేది మనకి ఆర్హెచ్ఎస్లో పంపిస్తే ఇంటూలో కాబట్టి డివైడెడ్ బై అవుతుంది, పీ ఇది క్వశ్చన్ సి బై రూట్ ఎక్స్ అవుతుంది. ఓకేనా, సో దీన్ని మీరు ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. అనుకున్న తర్వాత, సో ఈ పీ వాల్యూ తీసుకెళ్ళి మనకి ఈక్వేషన్ నెంబర్ 1లో అనుకున్నాం కదా, సో ఇక్కడ, సో ఈక్వేషన్ నెంబర్ 1 ఫస్ట్లో అనుకున్నాం కదా, fy ఈజ్ ఈక్వల్స్ టు fx, p అనే ఫామ్లో ఉంటుంది కదా. సో ఆ ఫామ్లోకి సబ్స్టిట్యూట్ చేయాలి. అది దీన్నే మనం ఏమంటున్నామంటే ఎలిమినేటింగ్ పీ వాల్యూ ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ ఈక్వేషన్ నెంబర్ 2 అని అంటున్నాం. ఓకేనా, సో చూద్దాం స్టెప్లో. సో అప్పుడు ఏమవుతుంది, ఎలిమినేటింగ్ పీ ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ ఈక్వేషన్ నెంబర్ 2 చేసి, అప్పుడు ఏమవుతుంది, వై ఈజ్ ఈక్వల్స్ 2x ఇంటూ సి బై రూట్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ సి బై రూట్ ఎక్స్ హోల్ పవర్ 4. ఓకేనా, సో ఇలా చేసేసేయండి. మరి మీరు 4 చేసేసి అంతా చేయొచ్చు. సో ఇక్కడ వరకు చేసేసేయండి, చాలా సింపుల్. సో దిస్ ఈజ్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఓకేనా, సో మనకి ఈక్వేషన్ నెంబర్ 1కి అంటే, సో ఇక్కడ, సో ఈక్వేషన్ నెంబర్ 1కి ఇది మనకి అది జనరల్ సొల్యూషన్ అవుతుంది. ఓకేనా, ఇది మనకి జనరల్ సొల్యూషన్. సో అదేవిధంగా 4th, సాల్వ్ వై ప్లస్ పిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు పీ స్క్వేర్ ఎక్స్ పవర్ 4 అనేది. సో దీన్ని సాల్వ్ చేద్దాం. గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఇచ్చింది కదా, రాసుకున్నాం, వై ప్లస్ పిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు పీ స్క్వేర్ ఎక్స్ పవర్ 4 అనేది. ఓకేనా, సో మనకి ఏ ఫామ్లో ఉండాలి, ఎఫ్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా పీలో ఉండాలి. ఓకేనా, సో మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి వై ఇక్కడ ఉంది. సో కాబట్టి మనం ఇక్కడ ఏం చేద్దాం, పిఎక్స్ని మనము ఆర్హెచ్ఎస్లో పంపించేద్దాం. అప్పుడు ఏమవుతుంది, వై ఈజ్ ఈక్వల్స్ టు పీ స్క్వేర్ ఎక్స్ పవర్ 4 మైనస్ పిఎక్స్ అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు మనకి కరెక్ట్ సరిపోయింది ఈ ఫామ్లో. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఏమైంది, కరెక్ట్ మనకి ఎఫ్ ఆఫ్ వై ఈజీ క్వశ్చన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా పీగానే ఉంది. ఓకేనా, సో ఈ విధంగా మీకు ఖచ్చితంగా రావాలన్నట్టు ఈ ఫామ్లో ఉంటేనే మనం. అప్పుడే మీరు ఎట్లాగంటే మీరు క్వశ్చన్ చూస్తేనే మీకు అర్థమవుతుంది అన్నట్టు. ఇక్కడ చూస్తే పిఎక్స్ ఉంది, సో కాబట్టి నేను దీన్ని ఆర్హెచ్ఎస్లో పంపిస్తాను. సో పంపిస్తే అప్పుడు ఏమవుతుంది, మైనస్ పిఎక్స్ అవుతుంది. ఓకేనా, సో అలాగైనప్పుడు మనకి ఈ ఫంక్షన్లో ఉన్నట్టే కదా అని మీరు ముందుగా మీరు ఆలోచించాలి. సో ఆలోచించి ఆ తర్వాత మీరు మెథడ్ అనేది స్టార్ట్ చేయాలన్నట్టు. ఓకేనా,
సో ఆ బుర్జీ దాం. సో మనకి డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే వైకి, సో వై చేస్తే డివై బై డిఎక్స్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ కూడా అంతే, యూ ఇన్ టు వీ రూల్ చేయాలి. ఓకేనా? ఎందుకంటే పీకి చేయొచ్చు, ఎక్స్కి చేయొచ్చు, కాబట్టి మనకి డిఫరెన్షియేషన్ ప్రకారం ఏముందంటే యూ ఇన్ టు వీ రూల్ పెట్టారు. సో కాబట్టి పీ స్క్వేర్ అలాగే పెడతాను, ఎక్స్ పవర్ 4ని చేస్తే 4x³ అవుతుంది. ఓకేనా? సో ప్లస్ అంటే ఇక్కడ ఏంది లేదు ఫార్ములా, సో డివై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ అంటే ఏంటి, ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. ఓకేనా? ఇక్కడ ఎన్ అంటే 4, సో 4 ఇంటూ ఎక్స్ పవర్, ఇక్కడ 4 మైనస్ 1 అంటే 3 అవుతుంది. సో ఈ విధంగా చేయాలి అన్నట్టు. ఓకేనా? ప్లస్ అలాగే మళ్ళీ ఎక్స్ పవర్ 4 అలాగే పెడతాను, మళ్ళీ పీ స్క్వేర్ చేస్తే 2p అవుతుంది. ఓకేనా? మళ్ళీ అగైన్ పీకి చేస్తే ఇన్న డిఫరెన్షియేషన్ డిపీ బై డిఎక్స్ అవుతుంది. ఓకేనా? సో మైనస్ ఇక్కడ కూడా అంతే, యూ ఇన్ టూ వీ రూల్ చేయాలి. సో పీ అలాగే పెడతాను, సో ఎక్స్కి చేస్తే 1 అవుతుంది, ప్లస్ ఎక్స్ అలాగే పెడతాను, పీకి చేస్తే డిపీ బై డిఎక్స్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ అంటే నేను ఇంటూ చేసి రాశాను నీట్గా. ఓకేనా? డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ పీ స్క్వేర్ 4x³ ప్లస్ 2x⁴ ఇంటూ పీ ఇంటూ డిపి బై డిఎక్స్ మైనస్ పీ మైనస్ అంటే మైనస్ ఇంటూ చేశాను, మైనస్ పీ మైనస్ ఎక్స్ డిపి బై డిఎక్స్ అవుతుంది. ఓకేనా? సో పుట్ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ పీ, మనం ఇప్పుడు ఏం చేయాలి, డివై బై డిఎక్స్ బదులుగా పీని సబ్స్టిట్యూట్ అప్లై, అప్పుడేమవుతుంది, పీ ఈజ్ ఈక్వల్స్ పీ స్క్వేర్ 4x³ ప్లస్ 2x⁴ ఇంటూ పీ డి ఇంటూ డిపి బై డిఎక్స్ మైనస్ పీ మైనస్ ఎక్స్ ఇంటూ డిపి బై డిఎక్స్, ఇదంతా అలాగే ఉండిపోతుంది. ఓకేనా? ఇక్కడ ఏం లేదు, బ్రాకెట్ రిమూవ్ చేశాను అంతే. ఓకేనా? సో మరి నెక్స్ట్ ఏం చేయాలి, డిపి బై డిఎక్స్ డిపి బై డిఎక్స్ తప్ప ఇక మిగతా ఏ ఉన్నా మనము ఏం చేయాలంటే అవి మనము ఎల్హెచ్ఎస్తో తెచ్చుకోవాలి. అప్పుడేమవుతుంది, పీ ఉంది. సో ఇక్కడ నేను మైనస్ పీని అలాగే పీ స్క్వేర్ 4x³ని నేను ఏం చేస్తానంటే ఎల్హెచ్ఎస్లో పంపిస్తాను. అప్పుడేమవుతుంది, పీ అవుతుంది, పీ అలాగే ఉంటుంది. ఓకేనా? మైనస్ పీ సైడ్ వస్తే ప్లస్ పీ అవుతుంది, అలాగే పీ స్క్వేర్ 4x³ పోతే మైనస్ పీ స్క్వేర్ 4x³ అవుతుంది, ఈజ్ ఈక్వల్స్ టు. ఓకేనా? సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే డిపి బై డిఎక్స్ని కామన్ తీసాను. సో డిపి బై డిఎక్స్ కామన్ తీస్తే రెండు దానిలో అప్పుడేమవుతుంది, 2x⁴ ఇంటూ పీ మైనస్ ఎక్స్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, పీ ప్లస్ పీ 2p అవుతుంది, మైనస్ పీ స్క్వేర్ 4x³ ఈజ్ ఈక్వల్స్ టు డిపి బై డిఎక్స్, ఇది అలాగే పెడతాను, 2x⁴ పీ మైనస్ ఎక్స్. ఓకేనా? సో ఇక్కడ మీరు కామన్ తీయండి. సో ఇక్కడ కామన్ నేను చూసుకొని కామన్ తీయండి. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ 4 ఉంది. ఓకేనా? ఇక్కడ 2 ఉంది. సో కాబట్టి 2 కామన్ తీయచ్చు, 2 అలాగే పీ స్క్వేర్ ఉంది, పీ ఉంది. ఓకేనా? సో 2pని మనం కామన్ తీస్తే అప్పుడు 2p బయటకు వెళ్ళిపోయింది కాబట్టి 1 ఉంటుంది మైనస్. ఓకేనా? సో ఇక్కడ మనకి ఒక 2 బయటకు వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ 2 ఉంటుంది, అలాగే పీ స్క్వేర్ నుంచి ఒక పీ పెయింటింగ్ కాబట్టి ఇంకో పీ ఉంటుంది, అలాగే x³ అలాగే ఉంటుంది. ఓకేనా? ఈ విధంగా. సో ఓకేనా? సో ఇక్కడ ఇక్కడ ఏది కామన్ తీసింటే, సో మనకి ఎల్హెచ్ఎస్లో ఏది కామన్ తీసింటే ఇది ఉంటుంది చూడండి. సో ఇదే మనకి ఆర్హెచ్ఎస్లో కూడా రావాలన్నట్టు కామన్ తీసిన తర్వాత. ఓకేనా? సో ఇక్కడ మీరు డిపి బై డిఎక్స్ని అలాగే ఉంచండి, ఇక్కడ చూడండి కామన్ తీయండి. ఓకేనా? ఇక్కడ మీరు చూసినట్టయితే మైనస్ ఎక్స్ కామన్ తీస్తాను, ఎందుకంటే ఈ వాల్యూ కావాలి కాబట్టి. మైనస్ ఎక్స్ కామన్ తీస్తే అప్పుడు 1 మైనస్, ఓకేనా? ఎక్స్ పవర్ 4లో నుంచి ఒక ఎక్స్ పాయింట్ ఉంది కాబట్టి x³ ఉంటుంది. ఓకేనా? సో అప్పుడు ఏమైపోతుంది, 1 మైనస్ 2p x³ బోత్ ఆర్హెచ్ఎస్లోను ఎల్హెచ్ఎస్లోను క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, 2p ఈజ్ ఈక్వల్స్ టు డిపి బై డిఎక్స్ ఇంటూ మైనస్ ఎక్స్ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ చెప్తుంది 2p ఈజ్ ఈక్వల్స్ టు డిపి బై డిఎక్స్ ఇంటూ మైనస్ ఎక్స్ ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ మనం చూసినట్టయితే వేరియబుల్ సపరబుల్ మెథడ్, సో కాబట్టి పీ టర్మ్స్ అనేది డిపి దగ్గర ఉండాలి కాబట్టి 2p నేను ఆర్హెచ్ఎస్లో తెచ్చేస్తాను. అప్పుడేమవుతుంది, 1/2p ఇంటూ డిపి అవుతుంది. సో మైనస్ ఎక్స్ని నేను ఎల్హెచ్ఎస్లో తెచ్చేస్తే ఇంటూ లెన్ కాబట్టి డివైడెబుల్ అవుతుంది, మైనస్ 1/x అవుతుంది ఇంటూ, సో ఇంటూ డిఎక్స్ని, డిఎక్స్ కూడా ఎల్హెచ్ఎస్లో పంపించాను, డివైడెడ్ బై కాబట్టి ఇంటూ అయింది. ఓకేనా? ఇంటూ డిఎక్స్. సో ఇంటిగ్రేటింగ్ అండ్ బోత్ సైడ్ అప్లై చేస్తే మైనస్ బయట రాసాను, సో ఇంటిగ్రల్ 1/x ఇంటూ డిఎక్స్. ఓకేనా? సో ఈజీ క్వశ్చన్, ఇక్కడ కూడా ఎంత 1/2 బయట రాసాను, సో ఇంటిగ్రల్ 1/p ఇంటూ డిపి. ఓకేనా? ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి తెలుసు, సో ఇంటిగ్రల్ 1/x ఇంటూ డిఎక్స్ ఇస్తే లాగ్ ఎక్స్ అవుతుంది. సో ఇక్కడ మైనస్ ఉంటుంది, మైనస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్ అనే కాన్స్టెంట్ యాడ్ అవుతుంది, ఈజీ క్వశ్చన్, 1/2 అలాగే పెడతాను. సో ఇంటిగ్రల్ 1/p ఇంటూ డిపి చేస్తే లాగ్ పి అవుతుంది. ఓకేనా? సో లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ సి ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ లాగ్ పి ఉన్నట్టు. ఓకేనా? సో ఇక్కడ మీరు చూసినట్టయితే నేను 2ని నేను ఏం చేశానంటే ఎల్హెచ్ఎస్లో పంపించాను. అప్పుడు ఏమవుతుంది, డివైడెడ్ బై ఉంది కాబట్టి యాక్చువల్గా ఇంటూ అవుతుంది. ఓకేనా? సో మైనస్ 2 ఇంటూ లాగ్ ఎక్స్. ఓకేనా? ప్లస్ 2 లాగ్ సి అవుతుంది, ఎలాగో కాన్స్టెంట్ కాబట్టి నేను ఉత్త లాగ్ సి పెడతాను. ఓకేనా? ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ పి. ఓకేనా? సో ఇక్కడ మీరు చూసినట్టయితే మైనస్ 2 లాగ్ ఎక్స్ని నేను ఏం చేస్తానంటే
ఆర్హెచ్ఎస్లో పంపించాను. అప్పుడు ఏమవుతుంది, ప్లస్ అవుతుంది, లాగ్ సి ఇజ్ ఈక్వల్స్ టు లాగ్ పి ప్లస్ 2 లాగ్ ఎక్స్ అవుతుంది. ఓకేనా? సో లాగ్ ముందర క్వశ్చన్ ఉంది కాబట్టి 2 నేను దీన్ని పవర్లో రాస్తాను. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఓకేనా? సో మరి లాగ్ ఏ ప్లస్ లాగ్ బి అంటే లాగ్ ఏ ఇంటూ బి, కాబట్టి లాగ్ పి ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఓకేనా? సో లాగ్ లాగ్ క్యాన్సిల్ చేస్తే సి ఇజ్ ఈక్వల్స్ టు పిఎక్స్ స్క్వేర్ అవుతుంది. సో మనకి పి వాల్యూ కావాలి కాబట్టి ఎక్స్ స్క్వేర్ని నేను ఆర్హెచ్ఎస్లో ఉండేది ఎల్హెచ్ఎస్లో ఉండొచ్చు. అప్పుడు ఏమవుతుంది, డివైడెడ్ అవుతుంది. సో పి ఈజ్ ఈక్వల్ టు సి బై ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఓకేనా? సో ఇది మనకి పి వాల్యూ. సో ఎలిమినేటింగ్ పి ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ ఈక్వేషన్ నెంబర్ 2 అంటే మనకి పి వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ 1 ఉంది చూడండి. సో ఇది మనకి ఈ ఫామ్లో ఉంటుంది కదా. సో దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఓకేనా? సో పెట్టేసేయండి. అప్పుడు పెట్టేస్తే ఏమైపోతుంది, వై ఈజ్ ఈక్వల్స్ టు సి బై ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ పవర్ 4 మైనస్ సి బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్. ఓకేనా? సో దీన్ని, సో మీరు ఫర్దర్గా కాల్చింటే మరి స్క్వేర్ చేసి క్యాన్సిల్ చేయండి. ఓకేనా? లేకుంటే మీరు ఇక్కడితో అన్న స్టాప్ చేసేయండి. ఓకేనా? నేను ఇక్కడ ఫర్దర్గా చేశాను చూడండి. వై ఈజ్ ఈక్వల్స్ టు నేను ఇక్కడ ఏం చేశానంటే, ఇక్కడ యాక్చువల్గా మనకి స్క్వేర్ ఉంది కాబట్టి నేను స్క్వేర్ చేశాను సి స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ మరి స్క్వేర్ చేస్తే ఎక్స్ పవర్ 4 అవుతుంది ఇంటూ ఎక్స్ పవర్ 4 అలాగే ఉంటుంది మైనస్ ఇక్కడ ఏం చేశానంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది. సో ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే ఇంకొక ఎక్స్ ఉన్నట్టు సి బై ఎక్స్. ఓకేనా? సో ఇక్కడ ఎక్స్ పవర్ 4 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, వై ఈజ్ ఈక్వల్స్ టు సి స్క్వేర్ మైనస్ సి బై ఎక్స్. సో ఇది మనకి జనరల్ సొల్యూషన్ అంతే. ఓకేనా? సో అదేవిధంగా నెక్స్ట్ వన్ చూద్దాం.